హాయ్ ఫ్రెండ్స్, జస్వికాస్ హ్యాపీ హోమ్లో బిగ్ బాస్ ముచ్చట్లకు మీకు స్వాగతం. ముందుగా ఈ వారం మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మొదటి వారం కాబట్టి బిగ్ బాస్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయటం లేదు అని చెప్పేసి చివరిగా ట్విస్ట్ ఇచ్చేసి అందరినీ సేవ్ చేశారు. సో నాగార్జున గారు చెప్పిన విషయం ఏమిటంటే, మొదటి వారం కాబట్టి అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఏమీ లేదని చెప్పేసి చెప్పేశారు. ఇక ఆదివారం జరిగిన విషయాలు చూస్తే, ఆదివారం సండే ఫండే అన్నట్లుగా చాలా సరదాగా సాగిపోయింది. సండే మొదలవుతూనే గేమ్స్తో స్టార్ట్ అయింది. మొదటి ఆటలో ఇంటి సభ్యుల గురించి ఎవరెవరికి ఎంత అవగాహన ఉందో తెలుసుకుంటూ ఆట సాగింది. ఇందులో గెలిచిన వారికి బిగ్ బాస్ స్టార్ ఆఫ్ ది వీక్గా సెలెక్ట్ చేసి గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం అని చెప్పడం జరిగింది. చూస్తుంటే ఈ సీజన్ చాలా ట్విస్టులతోటి చాలా ఇంట్రెస్టింగ్గా సాగబోతుందేమో అనిపిస్తుంది. ఇదే కాకుండా ఇలాగే ప్రతి వారం మంచిగా ఆడిన వారికి స్టార్ ఆఫ్ ది వీక్గా సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ ఇస్తారని కూడా చెప్పారు. సో ఈ ఆట చూసుకుంటే, ఈ మొదటి ఆటలో బాలాదిత్య అర్జున్ మధ్య జరిగిన పోరులు బాలాదిత్య గెలిచి స్టార్ ఆఫ్ ది వీక్ అయ్యారు. ఈ ఆట తీరు చూసుకుంటే బాలాదిత్యకి ఇంటి సభ్యుల మీద మంచి అవగాహన ఉన్నట్లు అనిపిస్తుంది. బాలాదిత్య కాన్ఫిడెన్సు, తన సున్నితత్వము, అదేవిధంగా నాగార్జున గారు ఇంటి సభ్యురాళ్ళ గురించి అడిగిన ప్రశ్నలకి బాలాదిత్య చాలా చక్కగా వాళ్ళని వర్ణిస్తూ సమాధానం చెప్పడం జరిగింది. సో తన ఆట తీరు అవన్నీ చూస్తుంటే బాలాదిత్య మంచి స్ట్రాంగ్ ఇంటి సభ్యుడిగా కనిపిస్తున్నాడు ఈ సీజన్లో. ఈ ఆట ముగుస్తూనే ఎలిమినేషన్ సేవింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసి ఫైమాను ముందుగా సేవ్ చేయడం జరిగింది. ఫైమా సేవ్ అవ్వగానే నాగార్జున గారు, ప్రవీణ్ నువ్వు ఇంకో వారం సేవ్ అయిపోయావయ్యా అని చెప్పి సరదాగా కామెంట్ చేశారు. ఇక రెండవ గేమ్లో ఐటమ్స్ చూపిస్తే పాట కనిపెట్టాలి మొత్తం అని చెప్పేసి గేమ్ స్టార్ట్ చేశారు. మొత్తం ఇంటి సభ్యులని రెండు టీమ్స్గా విభజించి ఆట ఆడటం జరిగింది. ఈ గేమ్ చాలా సరదాగా జరిగింది. ఈ గేమ్లో చంటి సుర్రు సుమ్మయ్య ప్రదర్శన ఇచ్చాడని చెప్పేసి నాగార్జున గారు మెచ్చుకున్నారు. మొత్తానికి టీమ్ ఏ మంచి ఫామ్లో అన్ని పాటలు వాళ్ళే పాడుతూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ సమయంలో సడన్గా టీమ్ బి పుంజుకొని పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు. టీమ్ బిలో నాగార్జున గారు ఆదిరెడ్డిని మాత్రమే డ్యాన్స్ చేయమని కోరగా ఆదిరెడ్డి మంచి స్టెప్పులే వేశాడు. చూస్తుంటే ఆదిరెడ్డికి రివ్యూస్ ఇవ్వటమే కాదు, ఇలా డ్యాన్స్ వేయటంలో కూడా ప్రావీణ్యత ఉంది అని అర్థమవుతుంది. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో నాగార్జున గారు నామినేషన్స్ నుంచి ఇంకొకరిని సేవ్ చేయాల్సిన టైం వచ్చిందని చెప్పి అందరినీ టెన్షన్లో పెట్టి చివరిగా రేవంత్ని సేవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నామినేషన్లో ఉన్న ఆరోహి, అభినయశ్రీ, వినయాను సెంటర్లో నుంచోబెట్టి హౌస్ మెంబర్స్కి వారి మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే చెప్పమని చెప్పడం జరిగింది. గీతు ఆరోహి మీద కంప్లైంట్ చేసింది, అలాగే చంటి ఆరోహి మీద కంప్లైంట్ చేశాడు. వీరిద్దరూ తప్పితే మిగిలిన ఇంటి సభ్యులందరూ వినయ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వినయ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి ఆమె అనవసరంగా మాట్లాడుతుందని, మధ్యలో దూరి గట్టిగా అరుస్తుందని, ఆమెను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆమె ఫీల్ అవుతుందని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. ఎక్కువ మంది వినయ మీద కంప్లైంట్ ఇచ్చేసరికి తను బాధపడుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఇంటి సభ్యులు అందరూ ఆమెని ఓదార్చడం మొదలుపెట్టారు. ఇంటి సభ్యులు చెప్పడం ఏమిటంటే, వినయ నువ్వు ఇది స్పోర్టివ్గా తీసుకోవాలి, ఇది మేము మీకు ఇస్తున్న ఫీడ్బ్యాక్, దాన్ని నువ్వు నెగిటివ్గా తీసుకోకూడదు అని చెప్పి సర్ద చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన నామినేషన్ సేవింగ్ ప్రక్రియలో ఆరోహి సేవ్ అయింది. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాక టీమ్ ఏ మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. ఇక టీమ్ ఏ వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే పాపం టీమ్ బి వాళ్ళ మొహాలు మార్చుకొని కూర్చున్నారు.
ఈ మేలో సాయి సత్య బజర్ కొట్టే స్పీడ్కి నాగార్జున కూర కూడా అవాక్కయ్యి, ఏమమ్మా నీ స్పీడ్ చూస్తుంటే నువ్వు అంత లేజినెస్తో ఉన్నట్లు కనబడటం లేదే అన్నారు. ఆమెకి దానికి శ్రీ సత్య, సార్ గేమ్స్ ఆడటంలో నేను చాలా స్పీడ్గా ఉంటాను, ఓన్లీ మార్నింగ్ నిద్ర లేసినప్పుడు మాత్రమే కొంచెం లేజీగా ఉంటాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఫైనల్గా ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అభినయ శ్రీ ఎనయాను ఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పి గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పారు. అక్కడ రెండు హ్యామర్లు పెట్టి ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వారు సేఫ్ అని, ఎవరి హ్యామర్ అయితే లిఫ్ట్ అవ్వదో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పగా ప్రేక్షకులందరూ ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇలా చూస్తే ఇద్దరు హ్యామర్ లిఫ్ట్ చేసి ఇద్దరూ సేవ్ అయ్యారు. సో ఆ విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయడం జరగలేదు. ఇక మండే ప్రోమో చూస్తే మండే నామినేషన్లు కుండ బత్తలు కొట్టి కుండను బావిలో వేసి మరీ నామినేట్ చేసినట్టు జరుగుతుంది. ఈ ప్రోమో చూస్తుంటే మంచి వాడి వేడిగా ఈ నామినేషన్ ప్రక్రియ సాగేటట్లుంది.